నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట మండల పరిధిలోని సిద్ధవరం గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్పర్సన్ పేర్మిటి సుస్మితారెడ్డి. వాకాడు మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎంపీడీఓ గోపినాథ్. ఉడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరేసిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. పట్టణంలోని 11వ సచివాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని సిద్ధవరం గ్రామ పంచాయతీలోని రైతు భరోసా కేంద్రం నందు సొసైటీ అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్పర్సన్ పేర్నటి సుస్మితారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతుగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం, ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని, రాష్ట్రం మొత్తానికి 1 కోటి పైగా జెండాలను వాలంటీర్ సహాయంతో ప్రతి ఇంటికి అందజేశారన్నారు. స్వాతంత్ర పోరాటం చేసిన మహానుభావులను గుర్తు చేసుకున్నారు. వారి సేవలను చిరస్మరణీయమన్నారు. అనంతరం పేర్నటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్బుక్లు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. హలో, ఏ రాలేదా? ఇస్తున్నారా? ఎప్పుడో చెప్తుంది. నేను నేను అడవాళ్ళు ఫోన్ చేయాలి. ఆయన తొందర కదా. ఎక్కడ నిలబడి ఉండండి. మధ్యలో మధ్యలో గ్యాప్ మధ్యలో గ్యాప్ ఎవరు ఆడ
సందర్భం అడిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని భారతదేశం అంతటా గ్రామ గ్రామాన వాడ వాడలా జరిపే విధంగా ఈరోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని పంచాయతీ కేంద్రాల్లో కూడా ఈ వేడుకను జరుపుకోవాలని చెప్పి భారత ప్రధాని పిలుపునివ్వడం, అందులో భాగంగా ఈరోజు మనం కోట మండలం సిద్ధవరం పంచాయతీలోని గ్రామ సచివాలయం, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంబంధించి జెండా పండుగను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత ప్రధాని పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ప్రీతం నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగురవేయాలా, మనందరం కూడా భారతీయులం అని చెప్పి తెలియజేయాలనే సంకల్పంతో దాదాపుగా 1,00,000 జెండాలని పంపించడం ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రధాని విజన్ 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చేనాటి, అంటే దాదాపుగా 2047 సంవత్సరానికి ఈరోజు ఏదైతే ఆయన తలపెట్టాడో 75 వారాల పాటు ఈ భారతదేశంలో ప్రతి వారానికి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ రోజు బ్రిటిష్ కబంధ హస్తాల్లో నుంచి భారతదేశాన్ని విడిపించేందుకు ఎవరైతే వాళ్ళ ప్రాణమాన త్యాగాలను పణంగా పెట్టారో వాళ్ళందరికీ సంబంధించి ప్రతి వారం కూడా స్కూళ్ళల్లో పిల్లలకి
పాఠాల లెక్కన బోధించడం, వాళ్ళకి వ్యాసరచన పోటీలు పెట్టించడం, హర్ ఘర్ కా తిరంగా అని చెప్పి ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలన్న నినాదంతో ఈరోజు దేశ ప్రధాని కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పుడూ లేనట్టు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోవిడ్ 2 సంవత్సరాల్లో కూడా తాను ఏదైతే నవరత్నాలకు సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలిశాడో, కోవిడ్ సందర్భంలో కూడా ఆర్థిక వనరులు సమకూరకపోయినా కూడా తాను ఏదైతే ప్రవేశపెట్టాలనుకున్నాడు వాటి అన్నింటినీ కూడా ప్రజలకు అందజేసేదానికి కంకణం కట్టుకొని రైతాంగానికి కావచ్చు, అదేవిధంగా చేనేత కార్మికులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలను పొందుపరిచిన విధంగా ఈరోజు దాదాపుగా 90% పూర్తి చేసుకొని రాబోయే అతి కొద్ది కాలంలో తాను అనుకున్న 100%, 100% నవరత్నాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రాథమిక సిద్ధవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించి జిల్లాలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు సాధించి పెట్టిన గౌరవ అధ్యక్షుడు పాదత్తి రాధాకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సొసైటీ సీఈఓ శ్రీనివాసులు గారికి, ఆయనకి సహకరించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రాజేష్ శంకర్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి 3 బహుమతుల్లో ఒక బహుమతిని సాధించే విధంగా ఈ సిద్ధవరం సొసైటీకి ఒక వన్నె తెచ్చే విధంగా వీళ్ళు ముందుకి నడుస్తారని నడిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైబ్రేషన్ని భారతదేశ ప్రజలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక వైబ్రేషన్ వైపు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ప్రతి గ్రామ సచివాలయాల్లో కానీ ప్రతి స్కూల్లో కానీ, అది అంగన్వాడీ పాఠశాల కావచ్చు, ప్రాథమిక పాఠశాల కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా జెండాని ఎగరవేయాలా, జెండాని ఎగరవేసి మనందరం కూడా భారతీయులమని చెప్పి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు తలపెట్టిన ఆ సంకల్పానికి మనందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, ఖచ్చితంగా గడిచిన మనం అనేక స్వాతంత్ర దినోత్సవాలు చేసుకున్నాం, కానీ 75వ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకతను సంతరించుకునే విధంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండుగలాగా జరుపుకుంటున్నారు. జరిపే విధంగా చేసినటువంటి గౌరవ ప్రధాని గారికి కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి సచివాలయానికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి నిమ్మజయ అనే అమ్మాయికి బెస్ట్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మన మండల ఎంపీడీఓ గారికి కూడా భవానమ్మ కూడా ఈరోజు అవార్డు ప్రకటించారని చెప్పి తెలియడం జరిగింది. ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధించేందుకు మన కోట మండలం, అదేవిధంగా కోట మండలానికి సంబంధించిన సచివాలయ స్టాఫ్ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మా పేర్నాటి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది, వీటన్నిటికి కూడా గతంలో చెప్పుకున్నట్టుగా ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేమందరం కూడా మీ వెన్నంటి ఉంటే ముందుకు నడిపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ గోపినాథ్ తహసీల్దార్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానుభావులను గుర్తు చేసుకున్నారు. వారి సేవలను చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల ఉపాధ్యాయులు వాటంగారి వెంకటరమణయ్య, డిప్యూటీ తహసీల్దార్ సారంగపాణి, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో దేశం మొత్తం, అట్లాగే రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని 1వ తేదీ నుంచి అట్టహాసంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని సచివాలయాల్లో మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగానే మనకి ప్రభుత్వం నుంచి 5219 జెండాలు మనకి సప్లై చేశారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ వాలంటీర్ ద్వారా మనం ఆయా లబ్ధిదారులకి పంపించి, అట్లాగే వాళ్ళ ఇళ్ల మీద ఆ జెండా ఎగరేసే కార్యక్రమాన్ని కూడా చేశాం. సో దీంట్లో భాగంగానే వాకాడు మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఆల్మోస్ట్ అలా ముందుగానే ఉన్నాము. కొత్త జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ముందుగా ఉన్నాం, అట్లాగే కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఈ నా ఈ సర్వీస్ 2 సంవత్సరాల్లో వాకాడు మండలాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండేటట్టుగా, అట్లాగే అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలని అందరికీ, అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా నేను, నా సిబ్బంది మొత్తం అందరం, అన్ని సచివాలయాల తరఫున కూడా నేను ఈ సందర్భంగా మాటిస్తున్నామండి. అన్ని కార్యక్రమాలను సకాలంలో అందరికీ అందజేసే విధంగా దీన్ని ముందు తీసుకుపోతాం. అందరికీ వాకాడు మండల పరిషత్లో ఉన్న నాయకులకి, అట్లాగే అధికారులకి, అట్లాగే మా ఎంపీటీసీ మెంబర్లకి, సర్పంచులకి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కొత్తపట్టణం గ్రామ పంచాయతీలోని గోవింద్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విత్తనాభివృద్ది చైర్పర్సన్ పేర్నటి సుస్మితారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వారికి విద్యార్థులు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతుగా హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరారని ఆయన తెలిపారు. అనంతరం స్కూల్లోని పలు సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానమైన సమస్య స్కూల్ కాంపౌండ్ వాల్, త్రాగునీరు సమస్యలను గుర్తించి పేర్నటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 20 లక్షలు అందిస్తామని, అంతేకాకుండా రానున్న రోజుల్లో స్కూల్ ఆవరణలో సేంద్రీయ వ్యవసాయం చేసి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, పంచాయతీ ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్, సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన సర్పంచ్ శ్రీ ఈదూరు తిరుపాలయ్య గారిని వేదిక మీదకి సవినయంగా, ఉప సర్పంచ్ యంగ్ అండ్ డైనమిక్ సర్పంచ్ శ్రీ ఉప్పల ప్రసాద్ గౌడ్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. Namaste.
క్యాన్ల సిస్టమ్ ద్వారానైనా సప్లై చేసేదానికి ఏర్పాటు చేస్తాం. లేదని అనుకుంటే బోరు అందుబాటులో ఉంటే ఆర్ఓ సిస్టమ్ని మన స్కూల్కి సపరేట్గా పెట్టేదానికి వారం రోజుల లోపల మన పాఠశాలకి తాగునీటి సమస్య పరిష్కరించేదానికి నేను ముందుంటానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి గతంలో కూడా నాకు చెప్పడం జరిగింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న అనేక పాఠశాలని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ ఫేజ్లో మన స్కూల్ని నాడు నేడు ప్రోగ్రాంలో చేర్చలేదు, సెకండ్ ఫేజ్లో చేర్చినా కూడా ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి నిధులు ఇవ్వలేదని చెప్పి మన హెడ్మాస్టర్ గారు అదేవిధంగా సోదరుడు ప్రసాద్ గారు చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు అల్లంపాడెంతో మన కొత్తపట్నం పంచాయతీ కూడా దాంతో సమానంగా చూస్తానని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. రెండు దఫాలుగా మన పాఠశాల ప్రహరీ గోడకు సంబంధించి మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొలి విడతగా 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పడం జరుగుతుంది. మా సోదరుడు ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నా కూడా ఆ నిర్మాణానికి సంబంధించి ఎప్పుడు మొదలు పెడతానన్నా కూడా మా ట్రస్ట్ ద్వారా నేను నిధులు మంజూరు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రేపటి నుంచి మొదలు పెడతానన్నా కూడా దానికి కావాల్సిన సిమెంటు, బ్రిక్కు వాటిల్ని వెంటనే త్వరతగతిన చేర్చేదానికి నేను మీకు ముందుంటానని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని గ్రామ గ్రామాన వాడవాడలా జరపాలనే సంకల్పంతో దాదాపుగా 75 వారాల పాటు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ కబంధ హస్తాల్లో ఉన్న మన భారతదేశాన్ని మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతోమంది త్యాగధనుల వీర మరణం పొందిన తర్వాతనే మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి గర్వంగా చెప్పక తప్పదు. వాళ్ళందరి మాన ప్రాణాలను పణంగా పెట్టి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమర వీరుల కోసంగా ఈరోజు 75 వారాల పాటు ఒక్కొక్క వారం ఒక త్యాగధనుడు, ఒక త్యాగమూర్తి మన దేశం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేదానికి మీ అందరికీ కూడా వాళ్ళ గురించి తెలియజేసే విధంగా ఈరోజు ఈనాటి ప్రధానమంత్రి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రతి వారం కూడా పిల్లలకందరికీ కూడా త్యాగమూర్తుల గురించి తెలియజేసే విధంగా పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా మన కార్యాలయాల్లో కావచ్చు అన్నిట్లో కూడా ఈరోజు ఒక జెండా పండుగని జరుపుకునే విధంగా మన అందరినీ కూడా ఒక పండగ వాతావరణంలో తీసుకొచ్చే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అందరం కూడా ఒక జాతీయ విధానంతో ఒక మతానికి కులానికి అతీతంగా జరుపుకున్నటువంటి పండగ ఈరోజు. దాంట్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు పిలుపు మేరకు అజాత్క మనకు మహాసభ అమృత అని మన ప్రధానమంత్రి గారు దీని పిలుపు మేరకు ప్రతి ఒక్క ఇంటి మీద ఒక మన యొక్క జాతీయ జెండాని ఎగరవేయటమే కాకుండా అదేవిధంగా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి సర్పంచుల్ని గ్రామ నాయకులందరినీ కూడా పాలుపంచుకునే విధంగా చేసి
ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగా మన యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన జడ్పీ హై స్కూల్కి మన ప్రీతమ నాయకులు పెద్దలు, మన పంచాయతీ అంటే ఎంతో ఒక ఇష్టానంగా, ఆయన యొక్క ఒక పుట్టినిల్లు కంటే కూడా దీన్ని అంత అపురూపమైనటువంటి విధానంగా చూసుకునేటువంటి మన నాయకులు పేర్నాడు శాంపరాడు గారు మన యొక్క స్కూల్కు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన సతీమణి హేమ సుష్మితారెడ్డి గారు హ్యాపీ సీడ్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె కూడా ఈ యొక్క స్కూల్కు రావటం అనేది చాలా సంతోషంగా మనందరం కూడా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వారిద్దరూ వచ్చి వారి యొక్క ఆశీస్సుల్ని, వారి యొక్క మెండైనటువంటి దీవుల్ని మా పిల్లల మీద ఉంచినందుకు మేము ఒకసారి వారికి మీ కరతాదనులతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ముందు ప్రహరీ గోడతో నిర్మాణాన్ని మొదలు పెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి ప్లేగ్రౌండ్ ఒకటి, అదేవిధంగా ఒక మంచి పార్కును కూడా నిర్మించుకునేదానికి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీరందరూ కూడా ఇది మన పాఠశాల, మన ఊరు అనే విధంగా మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ముందుకు వస్తే నేను మిమ్మల్ని మీ ముందుండి నడిపిస్తానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. కరెక్ట్గా 2047వ సంవత్సరానికి 100 వసంతాలు పూర్తి చేసుకునేదానికి, ఆనాటికి కరప్షన్ లేని భారతదేశాన్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేస్తారా? పెద్దగా చెప్పాలా? కరెక్ట్గా 25 సంవత్సరాల నాటికి మీరు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదని అనుకుంటే భారతదేశంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండొచ్చు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మన జగనన్న కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ సుపరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా మన శ్రేయస్సు కోసం, మన భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా కరప్షన్ని ఉంచకూడదని చెప్పి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నేను అందులో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరందరూ కూడా నాతో కలిసి ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే ఎస్ అని చెప్పి చేతులు ఎత్తండి. ఖచ్చితంగా మన అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఖచ్చితంగా మనం కరప్షన్ లేని రాష్ట్రంగా, కరప్షన్ లేని దేశంగా తీర్చిదిద్దాలని, వాటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మన గోవిందపల్లి హై స్కూల్లో ఈ కార్యక్రమానికి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్పర్సన్ పేర్నటి సుస్మితారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పేర్నటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వారి కుమార్తె చేతుల మీదుగా నోట్బుక్లు, స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏంటి
స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరి పండుగ అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి రాజావీధి హాస్పిటల్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాలు వదులుకున్నారని, అలాంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో ఉన్న అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే మన గూడూరులో ఈ వేడుకలు నామమాత్రంగా నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కనీసం వేడుకల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితి దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు, చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పెద్దలు మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 13, 14, 15 తేదీల్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా జరిగారు. ఫస్ట్ రోజు పెద్దలు భాస్కర్ అన్న గారు, పెంచలయ్య, సురేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో జెండాల పంపిణీ గాంధీనగర్లో మొట్టమొదట ప్రారంభించారు. దాని తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి ఇళ్ల పైన ఈ యొక్క జాతీయ జెండాన్ని ఎగరవేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లో అన్ని ఫోటోలు పెట్టి పంపించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా అవమానకరం. ఎందువల్లంటే ప్రతిసారి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ యొక్క అల్లూరు ఆశాశారెడ్డి గ్రౌండ్ లో అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈరోజు ఆ యొక్క స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం మోడీ గారు ఒక పక్క బ్రహ్మాండంగా చేయండి ఈ యొక్క వేడుకలు అని చెప్పినా గానీ మన గూడూరు అధికారులు వాళ్ళ ఆఫీసులో పెట్టుకుని పిల్లలు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి నీళ్ళ ప్యాకెట్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు గూడూరులో చూస్తున్నాం. నిజంగా చాలా అద్భుతమైన పరిస్థితి. ఎందువల్లంటే ఈ యొక్క దేశ పండుగని బ్రహ్మాండంగా జరుపుకోవాల్సినటువంటి మన వాళ్ళు ఈరోజు ఆ పండుగని మీ ఆఫీసులకు పరిమితం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈరోజు ఎంతో స్ఫూర్తితో స్వాతంత్ర
హోప్తో ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీ లీడర్స్ అందరూ కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క పండుగని చేస్తుంటే గూడూరులో మాత్రం ఈ యొక్క పండుగ అసలు లేకుండా కాలేకుండా చేయడం అనేది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నాయకుల్ని మరొకసారి స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే నెహ్రూ గారు, గాంధీ గారు, ఇలాంటి ఎందరో మహనీయుల త్యాగఫలం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం, ఈ అందరు నాయకులకి మరొకసారి మనం ఘనంగా నివాళులర్పిస్తూ అలాంటి నాయకులు, అలాంటి దేశభక్తి కలిగినటువంటి నాయకులు మళ్లీ పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేసినటువంటి ప్రతి పౌరుడికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, యువతకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగని అన్నికన్నా పెద్ద పండుగ జెండా పండుగ, ఈ జెండా పండుగని ఈ విధంగా అన్యాయంగా చేస్తూ పోతుంటే ఇంకా అన్యాయమైన పరిస్థితి గూడూరులో కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి మళ్లీ తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జెండా పండుగని వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపుగా అందరం కలిసి చేసి ఈ విధంగా జెండా పండుగ చేయాలని చెప్పి చేసి చూపించి మేము నిదర్శనంగా తెలుగుదేశం పార్టీ గూడూరు కాన్స్టిట్యూన్సీ లో నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఎందరో ఎందరు నాయకులు ఎన్నిసార్లు రైల యుద్ధం చేసినా ఇక్కడ మాత్రం ఈ యొక్క అధికారులు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి ఈ పండుగని ఈ విధంగా నీరు కాల్చడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి స్వతంత్ర సమరయోధుల్ని ఒకసారి గుర్తించుకుంటూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్త అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా దేశభక్తిని చాటవలసినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుంచి ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు మీరే ఈరోజు ఈ దేశానికి పట్టుకొమ్మలు. మిమ్మల్ని కానీ మర్చిపోతే ఏ యొక్క పార్టీలు కూడా మనుగడ సాధించడం కష్టం. కాబట్టి ఈ దేశాన్ని రక్షించేది ముఖ్యంగా యువత, మహిళ, రైతు, ఈ ముగ్గురు సుఖంగా ఉంటేనే ఈ భారతదేశం సుఖంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా నాయకుడు మా స్ఫూర్తినిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కదిలించి ఈ యొక్క దేశభక్తి మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలియజేసినందుకు మా నాయకుడికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత. దేశానికి స్వాతంత్రం సాధించేందుకు వెలుగులోకి రాని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు చిరస్మరణీయమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా పోలీస్ శాఖ వారి గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 30 దేశాల్లో రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే విద్య మరియు వైద్య రంగం అభివృద్ధి చెందాలని అన్నారు. క్రమంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ గూడూరు డివిజన్ పరిధిలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, తహసీల్దార్ లీలావతి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాన్, ఆప్కా కార్డ్ నిరీక్షణ కే లియే హాజర్ హై. స్వభావానికి హితమై భిన్నత్వాన ఏకత్వం అనే సందేశంతో జన సమ్మతమైన
మూడు రంగుల్లోంచి పుట్టిన మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి చూపించిన మయూర పీఠమంత అన్నం తామర పుట్టడంతో సుగంధ ఆరు లక్షల మంది 132 పనులు పుట్టి కాబట్టి మిగిలినవి దశల్లో పురోగతిలో ఉన్నది. సాధించిన ప్రగతి గురించి విశ్లేషించుకుని దిశానిర్దేశం చేసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నది. పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ఆయా రంగాల బలహీన వర్గాల వారికి ఆసరాగా వస్తున్నది. గూడూరు డివిజన్ నందు అభివృద్ధి మరియు సంక్షేమ పథకంలో వాటి వివరాలు మనకి గూడూరు డివిజన్లో సచివాలయాలు చూస్తే మొత్తం మనకి 8 మండలాలు వచ్చినాయి. మన రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ తర్వాత 9 మండలాల నుంచి 8 మండలాలకి వస్తూ ఉన్నాయి. 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మొత్తం ఎన్నికల్లో కలిసి 157 సచివాలయాలు ఉన్నాయి. సెక్రటేరియట్స్ కొత్తగా మనం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్ ఉన్నాయి. అందులో 2492 మంది గ్రామ వాలంటీర్లు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం 157 గ్రామ సచివాలయాలలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేయర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శి, విద్యా మరియు సంక్షేమ కార్యదర్శి, ఏఎన్ఎం, వ్యవసాయ పశు సంవర్ధక సహాయకులు, ఇంజనీరింగ్ సహాయకులు, ఎనర్జీ అసిస్టెంట్స్, డిజిటల్ సహాయకులు మొత్తం 1955 మంది నియామకం కాబడి వివిధ ప్రభుత్వ పథకాల్లో కీలక పాత్ర పోషించున్నారు. అర్హులైన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి మొన్న 1 జూలై తారీఖున రెగ్యులర్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రాణాలకు కూడా భయపడుకోకుండా త్యాగం చేశారు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. చాలామంది మాకు తెలిసిన వారు కొంతమందే ఉంటారు. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ కానివ్వండి, నేతాజీ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, అలా ఎంతోమంది ఉన్నారు. కానీ దానికి ముందు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకంటూ చరిత్ర కూడా ఎక్కడా సృష్టించుకోకుండా చాలామంది స్వతంత్ర కొరకు పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటుంటే ఆ మహానుభావులకు మనం ఎంత చేసినా కూడా మన కృతజ్ఞత తెలియచేయలేము. అన్నీ కూడా చక్కగా మనకి ఒక రాజ్యాంగ రూపంలో వచ్చింది. మనకి మరొక కారణ జన్ములు అంబేద్కర్, ఎందుకంటే ఎంతో కృషి చేసి భారతదేశంలో అసమానత్వాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక సదాచారాలన్న పేరుతో, మత గ్రంథాలన్న పేరుతో చాలా వ్యత్యాసాలు గత 5000 సంవత్సరాలుగా ఉండిపోయాయి కనుక అవన్నీ తొలగించాలంటే ఒక్క ప్రభుత్వమే చేయగలదు. మరి ఎవరు కూడా ఎవరు ఎంతమంది కళ్ళ కన్నా కూడా జరగడానికి వీలు లేదనే ఉద్దేశంతో వారు చక్కగా ప్రపంచంలో అతి పెద్దదైన రాజ్యాంగాన్ని సృష్టించాడు ఆ మహానుభావుడు. మరొక కారణ జన్ముడు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగం ఫలితంగా దేశ స్వాతంత్రం లభించిందని, ఆ మహనీయులను స్మరించుకోవడం దేశ ప్రజలందరూ బాధ్యతగా భావించి దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
త్వరగా వండి మీరు హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే దినోత్సవం సందర్భంగా గూడూరు డిఎస్పీ ఆఫీస్లో ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. భారత ప్రజలందరికీ ఈ 75వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఎంతో త్యాగ వీరుల కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి ఇంకా స్వాతంత్ర ప్రణాళికలు పూర్తిగా అందాలంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి పౌరుని విధులు నిర్వర్తించి మన భారత జాతి ఉన్నతికి ప్రతి ఒక్కరూ కష్టపడితే కానీ మనలో మన స్వాతంత్రం పెద్దలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా కష్టపడి భారతదేశాన్ని ప్రపంచంలో తల ఎత్తుకొని అన్ని రంగాల్లో ఉన్నందుకు తీసుకుపోయారా కృషి చేయాలని కోరు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లీలారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యాలయ సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు తెలియజేశారు. అందరూ ఊరికి అటు బయట బయట తిరగకుండా చైర్స్ లో కూర్చోండి. ఎవరో ఒక 5-6 మంది ఆ పనులు చేసుకోవడానికి ఆరేలు పెట్టుకుంటే తప్పిస్తే. మండల ప్రజలకి, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా 76వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఎందరో మహనీయులు ప్రాణత్యాగాల ఫలితమే మరి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాము. అవి అందరూ మరి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకొని మన బాధ్యతలను గుర్తెరి జాగ్రత్తగా మసలుకోవాలని, అందరూ అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన ప్రభుత్వం కూడా మరి ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. వాటిని అమలు చేయడంలో భాగంగా
మనము మన బాధ్యతల్ని విధుల్ని సక్రమంగా నిర్వర్తించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వారికి ప్రభుత్వం తరఫున వచ్చే సేవలన్నింటినీ కూడా నిరంతరాయంగా అందించాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా మరొకసారి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ సాయినాథ్ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జాతీయ జెండాను కమిషనర్ సాయినాథ్ ఎగురవేశారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి నుండి దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానీయులు ప్రాణాలు అర్పించారని, ప్రజలందరూ వారి హక్కుల కోసం మాత్రమే కాకుండా వారి బాధ్యతలను గుర్తుంచుకుని సక్రమంగా నిర్వర్తించి దేశాభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తూ దేశానికే పేరు ప్రఖ్యాతలు పెంపొందించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. జయ 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 హే అసెంబ్లీ. అందరి మాత్రం పాడేవాళ్ళు ముందుకు వెళ్ళండి, మిగతా వాళ్ళందరికీ స్వతంత్ర సామ్రాజ్యం లేక అడుగుపెట్టి 75 సంవత్సరాలు అయిపోయి 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఈ స్వాతంత్ర సమర దినోత్సవంలో ఎందరో మహానుభావులు ఫ్యామిలీని వదిలిపెట్టి, వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతను వదిలిపెట్టి తిని తినక రోడ్ల మీద తిరిగి స్వాతంత్రం కోసం ఈరోజు పోరాడారు. వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం పిలిచే ఈ స్వేచ్ఛ వాయువు. సో అటువంటి వాళ్ళను మనము ఈరోజు స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఆగస్ట్ 1 నుంచి 15 వరకు తిరంగా ప్రతి ఇంటి ముందు ఎగరాలి. జాతీయ జెండా యొక్క గొప్పతనం, జాతీయ జెండా గొప్పతనం అనేది జెండా గొప్పతనం కాదు, అది మన యూనిటీ, భిన్నత్వంలో ఏకత్వం, వీధికో భాష, వీధికో దేవుడు, ఇంటికో యజమాని. సో ఇవన్నీ మన దేశం, ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ దేశంలో మానవ సంబంధాలే ఉండవు. ఏదైనా ఒక లైబీరియా, ఒక ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే తల్లి ఎవరో పిల్లడు ఎవరో తెలియని పరిస్థితి, కానీ ఇక్కడ మానవ సంబంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ ఎన్నో ఉంటూ కానీ ఇంత ఐక్యతంగా ఉండే దేశం అంటే ఈ భూమి పుణ్యభూమి నా దేశం. సో అందుకే గురజాడ గారు అంటారు, దేశం అంటే మట్టి కాదవి, దేశం అంటే మనుషులు. మనం ఎన్నో భాష, వేష, మత, జాతి, వర్గ వైడూర్యాలన్నీ కలగలిపితేనే మన దేశం. సో ఇటువంటి దేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్న మనం ఎందరో త్యాగదనులను ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ ఇండిపెండెన్స్ డేని, ఏదో 15th వస్తుంది ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం, తర్వాత మన దేశం గురించి మర్చిపోకూడదు. సో అనుక్షణం పిల్లలు కానీ మన రెస్పాన్సిబిలిటీ మనం గుర్తు చేసుకుంటూ మనకు మన రెస్పాన్సిబిలిటీ ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గౌరవ అంబేద్కర్ గారు, ఆయన సుమన్ ఆయన జీవితం అంతా ఎన్నో అగాధాలు, అటువంటి వ్యక్తి ఎన్నో దేశాల రాజ్యాంగాలను కూలంకుషంగా చదివి ఒక రాజ్యాంగాన్ని మనకిచ్చాడు. సో మనకు ఆ రైట్స్ కావాలి, రైట్స్ కావాలని మా హక్కులు అని గొడవపడదు, కానీ మన బాధ్యతలు, మన బాధ్యతలు గుర్తురు రోడ్డు మీద కనిపిస్తే ఊసేస్తాం. సో ఎవరి గురించి రోడ్డు మీద చెట్టు ఉంటే కొట్టేస్తాం. సో అంటే మన హక్కులకు మనం పోరాడినప్పుడు మన బాధ్యతలను గుర్తెరిగి ఉంటే ఆటోమేటిక్గా దేశం ముందుకెళ్తుంది. సుమారు
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి కేంద్రంలో ఉన్న గర్భవతులు మరియు బాలింతలకు పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పోస్ట్ ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ధనంజయ రెడ్డి, కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, శ్రీకంఠం రామ్మోహన్ రావు, వాసుగౌడ్, ప్రజేందర్ రెడ్డి, డాక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు బాలింతలకి ఒక 30 మందికి బ్రెడ్ అయితేమి, ఫ్రూట్స్ అయితేమి, బిస్కెట్లు అయితేమి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోటరీ క్లబ్ వెస్ట్ వారు దీనికి ప్రతి రొటీరియన్ అందరూ కూడా దీనికి సహాయం చేశారు. మాకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతిరోజు ఒక వారం నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వారం రోజుల నుంచి రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రామ్ మేము ఈ రోటరీ ద్వారా మేము అందించడం జరుగుతుంది. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ మేము నిన్న కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చాము. ఈరోజు ఏంటంటే ఒక ఫ్రూట్స్ అనేది బాలింతలు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రొటీరియన్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని 11వ సచివాలయంలో స్వచ్ఛంద్ర కార్పొరేటర్ చైర్పర్సన్ దేవసేనమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవసేనమ్మ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగాలను నేటితరం వారికి తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని సూచించారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మన మోడీ గారు ప్రతి ఇంటి మీద కూడా ఈ జెండాని ఎగురవేసి మన సమైక్యతను చాటాలని పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాళ్ళ వాళ్ళ ఇళ్ళ మీద జెండాని ఎగురవేసి వాళ్ళ ఐక్యతను, వాళ్ళ దేశభక్తిని, గౌరవాన్ని, దేశం మీద గౌరవాన్ని చాటుతున్నారు. ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సాధించినారు. ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు ఆ మహానుభావులను అందరినీ కూడా స్మరించుకుంటూ, మనకి స్వేచ్ఛను కలిగించిన అందరినీ కూడా స్మరించుకుంటూ, వాళ్ళ చరిత్రని కూడా మన పిల్లలకి, భావి తరాలకు కూడా తెలిసే విధంగా ఆ దేశం మీద భక్తిని, మంచి అభిప్రాయాన్ని కూడా కలిగే విధంగా ఆ మహానుభావుల చరిత్రని పిల్లలందరికీ కూడా తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనకు వచ్చిన ఈ స్వేచ్ఛని మనము అనుభవిస్తూ ఇతరుల స్వేచ్ఛకి భంగం కలిగించకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టు చూడాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించారంటే తప్పకుండా దేశం ముందుకుంటుంది. ప్రపంచంలో మన దేశం అగ్రగామి స్థానంలో నిలవాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ దీంట్లో పనిచేస్తేనే సాధించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా అడుగు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరికీ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట మండల పరిధిలోని సిద్ధవరం గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్పర్సన్ పేర్నేటి సుస్మితారెడ్డి. వాకాడు మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎంపీడీఓ గోపినాథ్. కుడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరేసిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. కుడూరు పట్టణంలోని 11వ సచివాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.